हिन्दुधर्मप्रेक्षकेभ्यः स्वागतम् सुरसुबोधा विश्वमनोज्ञा ललिता हृद्या रमणीया अमृतवाणी संस्कृतभाषा नैव क्लिष्टा न ना च कठिना नैव क्लिष्टा न च कठिना హిందూ ధర్మం ఛానల్ వారు శబ్దమంజరి అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి చేత సరళమైనటువంటి సుమధురమైనటువంటి సంస్కృతాన్ని సంభాషణ చేయించాలి అందరూ కూడా సంస్కృతంలో మాట్లాడాలి మాట్లాడింప చేయాలి అని చెప్పి సరళ సంస్కృతాన్ని శబ్దమంజరి కార్యక్రమం ద్వారా నేర్పుతూ ఉన్నారు మరి మీరంతా కూడా చక్కగా రోజు సంస్కృతాన్ని శ్రద్ధగా నేర్చుకుంటున్నారు అలాగే ప్రతిరోజు కూడా నేను ప్రతిసారి చెప్తూ ఉన్నాను ఏ ఏ శబ్దములను ఏ పాఠములను నేను ఇక్కడ నేర్పుతున్నానో ఆ పాఠాలకు సంబంధించినటువంటి బిందువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటివి ప్రతి ఒక బిందువుకు ఒక ఐదు వాక్యములను రచించాలి అని చెప్పి మరి మీరంతా కూడా చక్కగా వాక్య నిర్మాణం చేస్తున్నారు అనే భావిస్తున్నాను గత పాఠ్యాంశంలో మనం పురత ఫ్రంట్ ముందు పృష్ట వెనక మన గృహస్యరతీవృక్ష అస్తి మమ గృహస్ పృష్ట నారికేళ వృక్ష అస్తి పురత పృష్ట నేర్చుకున్నాం అలాగే వామత

అధ గృహస్ అధ భూమి అస్తి అధ ఉపరి అధ టీవీ మన గృహస్ అంత అస్తి దూరదర్శనం మన గృహస్ అంత అస్తి పూజామందిరం గృహస్ అంత అస్తి ఈ శబ్దములను మనం నేర్చుకున్నాం అలాగే పంచమీ విభక్తి అర్థాన్ని చాలా సరళంగా సులభంగా చెప్పేందుకు తసిల్ అనేటువంటి తహ అనేటువంటి శబ్దాన్ని ఉపయోగిస్తూ ఆ ప్రత్యయాన్ని ఉపయోగిస్తూ ఎలా పంచమ్యర్థం వచ్చేటువంటి విధంగా మనం వాక్య నిర్మాణం చేయవచ్చో నేర్చుకున్నాం ఇత తత గృహత ఆకాశత వృక్షత అని వృక్షత ఫలం పతతి ఆకాశత వర్షా పతతి వృష్టి పతతి తహ అనేటువంటి శబ్దాన్ని మనం నేర్చుకున్నాం ఇక ఈరోజు అలాగే సప్తకకారాలు కూడా నేర్చుకున్నాం ఇవి చాలా ముఖ్యమైనటువంటివి ప్రశ్నలు దేనికి సంబంధించినటువంటి ఎలా వేయాలో తెలియాలంటే ఈ ఏడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏమేమిటవి కిం కు్ర కతి కుతః కథం కిమర్థం అని ఏడు వీటిని సప్త కకారములు అని అంటారు ప్రశ్న వేస్తూ మీరే మీకై ప్రశ్నలు వేస్తూ వాటికి సమాధానం రాయండి ఉదాహరణకు కిం భవత నామ కిం లేదా తత్ కిం తత్ వ్యజనం ఏతత్ కిం ఏతత్ పుస్తకం ఇలా అభ్యాసం చేయండి కుత్ర అయోధ్యా కుత్ర అస్తి సమాధానం అయోధ్యా ఉత్తర ప్రదేశే అస్ మూడవ ప్రశ్న కదా అహం ప్రాత పంచవాదనే ఉత్తిష్టా భవాన్ కదా ఉత్తిష్టతి లేదా కదా ఉత్తిష్టతి పుత్ర కదా ఉతి పిత కదా కార్యాలయం గతి ఐదు వాక్యాలు రాయటి కతి కతి అంగుళ్య సార్ పంచ अंगुळ्य सन्ति कति ग्रहाः सन्ति नव सन्ति भगवतः कति अवताराणि सन्ति भगवतः दश अवताराणि सन्ति कुतः फलं कुतः पतति फलं वृक्षतः पतति वृष्टिः कुतः पतति वृष्टिः आकाशतः पतति कथं ఆరోగ్యం కథం అస్తి అస్ ఆరోగ్యం సమ్యక్ అస్తి కథం భోజనం కథం అస్తి అస్యసం కథం అస్తి పా బహు రుచికరం అస్తి కథం బుత్ర కథం పఠతి మీ అబ్బా ఎలా చదువుతాడు మమ పుత్ర బహు సమ్యక్ పఠతి కథం హౌ ఎలా కిమర్థం కిమర్థం పఠతి జ్ఞానం కొరకు జ్ఞానార్థం జ్ఞానాథం కిమర్థం భోజనం కరోతి జీవనార్థం భోజనం కరో భోజనార్థం జీవామి జీవనార్థం భోజనం కరోమి జీవనార్థం భోజనార్థం కిమర్థం ఇవి బాగా మనకు అనేక సందర్భాల్లో ఉప ఉపయోగపడేటువంటి అంశాలు ఎక్కువ అభ్యాసం చేయండి వీటిని సప్తక కకారములను ఇక మనం వర్తమాన కాలంలో కొన్ని క్రియాపదాలను నేర్చుకున్నాం గచ్చతి పఠతి లిఖతి శృణోతి కరోతి పిబతి క్రీడతి హసతి ఇలాంటి కొన్ని క్రియాపదములను నేర్చుకున్నాం వర్తమాన కాలంలో ఎలా ప్రయోగించాలో కూడా అభ్యాసం చేశాం బాలక గచ్చతి బాలక విద్యాలయం గచ్చతి బాలక్రామం గచ్చతి బాలక వాటికాం గచ్చతి మాత మందిరం గచ్చతి పుత్రకం పఠతి పుత్రీ కథాం లిఖతి ఇలా కొన్ని అభ్యాసం చేశాం మరి వీటికి భూతకాళం గడిచిన కాలాన్ని తెలియచేసేటువంటిది భూతకాలం చదివెను చదివాడు వెళ్ళాడు వెళ్ళినది ఆడాడు ఆడినది ఇలా భూతకాల అర్థాన్ని తెలపడానికి సంస్కృతంలో గచ్చతి యొక్క భూతకాల రూపం అగచ్చత్ పఠతి యొక్క రూ భూతకాల రూపం అపఠత్ కానీ ఇవి వీటి యొక్క ఉపసర్గల్ని తీసుకున్నప్పుడు వాటిని భూతకాలార్థంలో చెప్పడానికి కొంత అసౌకర్యంగా ఉంటుంది కొంత కష్టం కావున ఇదే భూతకాల అర్థాన్ని ఇచ్చేటువంటి విధంగా ఒక ప్రత్యయం ఉంది దాన్ని కృదంత ప్రత్యయం అని అంటారు కృదంత రూపాలు అంటారు తవతు ప్రత్యయం అని అంటారు అవి భూతకాల కృదంత రూపములు వాటిని అభ్యాసం చేసిన ఎడల భూతకాల అర్థాన్ని చాలా సులభంగా మనం చెప్పవచ్చు అవేమిటో ఈరోజు మనం నేర్చుకుందాం గతి గతవాన్ పఠతి పఠివాన్ గచ్చతి గోయింగ్ వెళ్ళుచున్నాడు వెంట గతవాన్ పఠతి పఠతి రీడింగ్ చదువుచున్నాడు చదివేను పఠితవాన్ క్రీడతి క్రీడితవాన్ లిఖతి ిఖీతవాన్ రోట్ ఖాతి రైటింగ్ రాయి సున్నాడుసెను లిఖితవాన్ీతవాన్ీతవాన్ గతితి గతతి హ శృణోతి శృణోతి శ్రుత చక్కగా రాసుకోండి వీటిని తర్వాత వాక్యములను నిర్మాణం చేయండి బాలక గ్రామం గచ్చతి అర్థంలో చెప్పండి ఇప్పుడు బాలక గ్రామం గతవాన్ బాలక రామాయణం పఠి పఠతి భూతకాల ప్రయోగంలో బాలక రామాయణం పఠితవాన్ పఠతి పఠితవాన్ అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి అంతా కూడా ఇది క్రియను తెలుపుతున్నప్పటికీ కూడా క్రియాపదము కాదు ఇది కావున వీటికి విభక్తులుంటాయి వచనములు ఉంటాయి శబ్దంలాగా భవాన్ భవంతౌ భవంత అన్నట్టుగా గతవాన్ గతవంతౌ గతవంత అలా విభక్తులు ఉంటాయి మూడు వచనములు ఉంటాయి అంతేకాదు లింగభేదం కూడా ఉంది బాలుడు వెళ్ళాడు బాలక గతవాన్ బాలిక అమ్మాయి వెళ్ళింది గమనించండి ఇక్కడ బాలిక గతవతి ఇది భవతి శబ్దం వలే ఉంటుంది భవతీ భవత్యౌవత్య గతవతీ గతవత్యౌ గత్య నదీ గతవతీ గతవత్యౌ నద పఠితవతీ పఠితవత్యౌ గతవత్యవతవత ఇలా చెప్పవలసి ఉంటుంది బాలక గతవతి బాలక శ్రుతికా శ్రుతవతి బాలక హసితవాన్ నవెడ్ లెఫ్ట్ బాలికా హసితవతి గచ్చతి గతవాన్ గతవతి పఠతి పఠివాన్ పఠితవతి లిఖతి లిఖితవాన్ లిఖితవతి ఏవైనా ఒక ట్రెండ్ రాసుకుంటే మిగిలినవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి శృణోతి శృతవాన్ శృతవతి వదతి उक्तवान वदति उक्तवान गुरुः कथां उक्तवान अध्यापिका कथां उक्तवती उक्तवती उक्तवान उक्तवती उपविशति उपविष्टवान उत्तिष्ठति उत्ति, उ ఉత్వాన్ ఉత్వతి మాత ప్రాకాళే ఉళే ఉత్వాన్ ఇలా అన్ని క్రియాపదాలకు కూడా బాగా అభ్యాసం చేయండి దాతి దత్తవాన్ మమ మిత్రిక్షుకే ధనం దత్తవాన్ మన సఖీ కృతే వస్త్రం దత్తవతి దత్తవాన్ దత్తవతి నయతి నీతవాన్ నయతి నీతవాన్ నీతవతి పుస్తకం నీతవాన్ హి బ్రాట్ ఎ బుక్ తాను పుస్తకాన్ని తీసుకొని వెళ్ళాడు ఆ అమ్మాయి పుస్తకం తీసుకొని వెళ్ళింది పుస్తకం నీతవతి పఠతి పఠివాన్ పఠీత పశ్యవాన్ దృష్టవీ బాలక దృష్టవాన్ బాలికా దృష్టవీ అహం దృష్టవాన్ ఒక అమ్మాయి తాను చెప్పాలనుకుంటే అహం దృష్టవీ అహం బాహుబలి చిత్రం దృష్టవాన్ మమత్రీ అలవైకుంఠపురం చిత్రం దృష్టవీ మన పుత్రిత్రమందిరం గతావాన్ చిత్రం దృష్టవాన్ కరోతి కృతవా మన పత్ని పాకం కృతవతి షిక్ తాను వంట చేసింది పాకం కృతవతి కృతవాన్ అహం స్నానం కృతవాన్ ఐ టుక్ ఎ బాత్ మమ పుత్ర స్నానం కృతవాన్ మమ పుత్రీ స్నానం కృతవతి విశేషమైనటువంటి కొన్ని క్రియాపదాలు ఉన్నాయి వాటికి విశేషంగా అభ్యాసం చేయండి కరోతి శృణోతి ఇలాంటివి పశ్యతి వీటి కొద్ది మార్పులు ఎక్కువ ఉంటాయి పశ్యతి పశ్యవాన్ కాదు పశ్యతిష్టవాన్ దృష్టవతి శృణోతి శృణవాన్ కాదు శృణోతి శృతవాన్ శృతవతి కరోతి కృతవాన్ కృతవతి గచ్చతి కాదు గచ్చతి గతవాన్ గతవతి మీరు ఇప్పటి వరకు ఎన్నో పనులు చేసి ఉంటారు ఎన్నో గ్రామాలకు వెళ్ళి ఉంటారు ఎన్నో ఆటలు ఆడి ఉంటారు ఎన్నో సినిమాలు చూసి ఉంటారు వీటినే తీసుకొని వాక్యములను రాయండి అహం తిరుపతి గతవాన్ మమపుత్రి మద్రాస్ నగరం గతవతి మమ మాత అయోధ్యాం గతవతి మమ పుత్ర విద్యాలయం గతవాన్ మమ మిత్రం చిత్రం దృష్టవాన్ వాక్యములను ఏవే గ్రంథాలు చదివా లేదా ఏ క్లాస్ కంప్లీట్ అయిపోయింది మన పుత్రీ అష్టమకక్ష్యాం పఠీత ఇదనీం నౌ నవమకక్ష పఠతి మై డాటర్ ఈజ్ స్టడియింగ్ నైన్త్ క్లాస్ షీ కంప్లీటెడ్ ఎయిత్ మమ పుత్రీ అష్టమ కక్ష్యాం పఠతవతి ఇదనీ పఠతి ఇది భూతకాలం చాలా సరళంగా ఉండడానికి మనం తవతు అనేటువంటి ఒక ప్రత్యయాన్ని మనం ఉపయోగించి నేర్చుకుంటున్నాం భూత పఠతి యొక్క భూతకాల రూపం అపఠత్ వీటిని మరొక పాఠ్యాంశంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం తవతు ప్రత్యయాన్ని ఉపయోగిస్తూ మనం సరళమైనటువంటి సంస్కృతంలో మాట్లాడడానికి చాలా సులభంగా ఉంటుంది ఆ ప్రత్యయాలు తీసుకుంటే అలా మరి గచ్చతి గోయింగ్ వెంట్ గతవాన్ వెళ్తాడు భవిష్యత్ కాలంలో ఏమనాలి గచ్చతి

గచ్చతి గతవాన్ గమిష్యతి భూతార్థంలో గతవాన్ భవిష్యత్ గమిష్యతి అలాగే మిగిలిన వాటికి కూడా పఠతి పఠిష్యతి క్రీడతి క్రీడిష్యతి వదతి వదిష్యతి కొన్ని కొన్ని విశేషమైనటువంటి క్రియాపదాలు ఉన్నాయి వాటికి కూడా కొద్దిగా జాగ్రత్తగా మనం అభ్యాసం చేయవలసి ఉంటుంది అవి శృణోతి కరిష్యతి కశ్యతి ద్రక్ష్యతి విల్ విల్ వాచ్ ద్రక్ష్యతి భూతం భూతకాలం దృష్టవాన్ భవిష్యత్ కాలంలో ద్రక్ష్యతి ద్రక్ష్యతినతి శ్రోష్యతి అలాగే పిబతి పాస్యతి పిబతి పాస్యతి ఫలరసం మిబతి మమ పీతవాన్ త్రాగాడు హి విల్ డ్రింక్ త్రాగుతాడు మమ ఫలరసం పాస్యతి గమిష్యతి పఠతి పఠిష్యతి హసతి హసిష్యతి పఠిష్యసతి హ్రియాపదములకు మీరు సుకోండి పఠతి పఠిష్యతి పఠిష్య్రీడతి క్రీడిష్యతినతి శ్రోష్యశ్యతి ద్రక్ష్యతి పిబతి పాస్యతి నయతి నేష్యతి నేష్యి విల్ బ్రింగ్ తీసుకొని వెళ్తాడు నయతి నేష్యతి పిబతి పాస్యతి హసతి హసిష్యతి మమ పుత్ర హసిష్యతి అలాగే నేను అని చెప్పినప్పుడు వర్తమానంలో ఏం చెప్తున్నాం బాలక గచ్చతి అహం గచ్చామి భూతకాలార్థంలో అహం గతవాన్ నేను వెళ్ళాను అహం తిరుపతిం గతవాన్ మళ్ళీ నెక్స్ట్ మంత్లో వెళ్తాను ఆగామి మాసే తిరుపతిం గమిష్యామి వర్తమానంలో అయినా భవిష్యత్ కాలంలో అయినా క్రియాపదము చివర మి అహం ఉపయోగించినప్పుడు మీతోటే అది పూర్తి అవుతుంది ఇది గమనించాలి అహం గమిష్యామి అహం పఠిష్యా అహం భూతకాలార్థంలో లిఖితవాన్ భవిష్యత్ లిఖిష్యతి కాదు లేఖిష్యతి లిఖతి లేఖిష్యతి అహం చిత్రం పశ్యామి చూశాను అహం చిత్రం దృష్టవాన్ చూస్తాను అహం చిత్రం ద్రక్ష్యామి ఇలా భవిష్యత్ కాలం అలాగే మనం సంఖ్య కొంతవరకు నేర్చుకున్నాం వాటిని మరొక్క మారు పునఃస్మరణ చేసుకొని ఇంకా కొన్ని సంఖ్యలో మనం ముందుకు వెళదాం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఇవి బాగా మనం కంఠస్థం చేసాం అలాగే ఏకాదశ వింశతి ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షోడశ సప్తదశ అష్టాదశ నవదశ వింశతి ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం మరో పాఠ్య భాగంలో మనం వీటి తర్వాత ఇంకా ఎలా అనాలి ట్వంటీ వన్ ఏమనాలి థర్టీ వన్ ఏమాలి ఇవి కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం జయతు సంస్కృతం జయతు భారతం